చెప్పు సంపాదించాలి అన్న ఆలోచన మీలో ఉందా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అనుకోండి వంద మీటర్ల పరుగు పందెం జరుగుతుంది దాంట్లో ఒక ఇరవై మంది పార్టిసిపేట్ చేశారు ఇరవై మంది కూడా ఎక్కడ ఉన్నారు గ్రౌండ్ లో ఉన్నారు ఇరవై మంది కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశారు మొదలు పెట్టారు పరిగెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఇరవై మంది పరిగెడుతున్నారు ఫైనల్ గా ఏమవుతుంది ఎవరో ఒక్కరు మాత్రమే ముందు చేరుకుంటారు ఆ తర్వాత రెండో ప్లేస్ లో ఒకటి చేరుకుంటాడు తర్వాత మూడో ప్లేస్ లో ఒకటి చేరుకుంటారు ముగ్గురు కూడా ప్రైజెస్ వచ్చాయి గోల్డ్ మెడల్ అని సిల్వర్ మెడల్ అని బ్రాంజ్ మెడల్ అని చెప్పేసి ముగ్గురికి మెడల్స్ వచ్చాయి ఎవరైతే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చిందో వాళ్ళు విన్ అయ్యారు వాళ్ళకి ఆ పొజిషన్స్ వచ్చాయి మరి మిగిలిన వాళ్ళు ఎవరైతే పదిహేడు మంది ఉన్నారో ఏం చేస్తారు ఆగిపోతారా ఆగిపోరు వారు పరిగెడతారు చివరికి వారి లక్ష్యాన్ని చేరుకుంటారు ఎక్కడి అయితే పరిగెత్తారు అక్కడి వరకు వెళ్తారు అవును కదా అలాగే మన జీవితం కూడా ఒక పరుగు అనుకుంటే మన జీవితం కూడా ఒక ఆట అనుకుంటే ఈ జీవితం అనే గ్రౌండ్ లో మనం అందరం ఉన్నాం కదా ఎస్ ఉంటే మరి అందరం పరిగెత్తడం స్టార్ట్ చేస్తున్నామా లేదు ఇక్కడ ఉన్న ఇరవైకి ఇరవై మంది పరిగెత్తడం స్టార్ట్ చేస్తే ఇక్కడ మనమందరం కూడా పరిగెత్తాలి కదా పరిగెత్తడం స్టార్ట్ చేయట్లేదు బహు కొద్ది మంది మాత్రమే పరిగెత్తడం స్టార్ట్ చేస్తున్నారు సరే పరిగెత్తడం స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది స్టార్ట్ చేసిన వాళ్ళలో అనేక మంది మధ్యలోనే ఆగిపోతున్నారు ఏదో విషయంకో ఆగిపోతున్నారు ఎక్కడో దగ్గర ఆగిపోతున్నారు బహు తక్కువ మంది మాత్రమే ముందుకు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఆ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు ఏంటి డిఫరెన్స్ ఈ వంద మీటర్ల పరుగు పందెంలో ఇరవై మంది కూడా లక్ష్యాన్ని చేరుకుంటున్నారు ఒకరు ముందు ఒకరు తర్వాత ఒకరు ఆగారు కానీ ఇరవై మంది వెళ్తున్నారు మధ్యలో ఆగట్లేదు జీవితం అనే పరుగులో మాత్రము మన ఈ గ్రౌండ్లో మనం అందరం వెళ్ళట్లేదు అసలు స్టార్ట్ అవ్వట్లేదు రీజన్ ఏంటో తెలుసా వీరికి గోల్ ఉంది లక్ష్యం ఉంది ఎస్ చేరాలి గోల్ ని రీచ్ అవ్వాలని మనకి రీచ్ అవ్వాలనే గోల్ లేదు మనకి ఆ గోల్ లేదు ఎస్ రిచ్ పొజిషన్లోకి వెళ్ళాలి బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలి ఉన్నత స్థాయికి వెళ్ళాలి ఛాలెంజెస్ని తీసుకోవాలి అన్న గోల్ లేదు ఇంకో విషయం ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి కోచ్ అనేవాడు ఉన్నాడు ఇక్కడ మన లైఫ్కి కోచ్ అనేవాడు లేడు వీళ్ళకి మెంటర్ అనేవాడు ఉన్నాడు ఇక్కడ మన లైఫ్కి మెంటర్ గురువు అనేవాడు లేడు ఇక్కడ వీళ్ళకి ట్రైనర్ అనేవాడు ఉన్నాడు మన లైఫ్కి ట్రైనర్ అనేవాడు లేడు ఎందుకంటే ట్రైనర్ కావాలి ఒక మెంటర్ కావాలి ఒక కోచ్ కావాలి అన్న ఆలోచనే మనకు లేదు కదా అయితే మీ గురించే ఒక వ్యక్తి గురించి తను జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తి ఉంటాడు చాలా ఖర్చు పెడుతుంటాడు తనకి ఎక్కడ ఏది కావాలన్నా ఖర్చు పెడతాడు డబ్బు ఎంత ఎంత ఖర్చు అవుతుందన్న ఆలోచన లేదు చాలామందికి దాన ధర్మాలు చేస్తుంటాడు డొనేషన్స్ ఇస్తుంటాడు అయినా కానీ తనకిష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నా కానీ తన ఆర్థిక స్థితి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అంత గొప్ప స్థాయిలో డబ్బు సంపాదించి ఉంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అతని యొక్క చాలా పాత స్నేహితులు కలుస్తారు కలిసి ఆ స్నేహితులందరూ కూడా అడుగుతారు అరే నువ్వు ఇంత గొప్ప స్థాయికి ఎలా వచ్చావు నువ్వు తొడగా డ్రెస్సెస్ నీ మెయింటెనెన్స్ నీ లైఫ్ స్టైలు నువ్వు చేసే డొనేషన్స్ ఇవన్నీ చూసే చాలా గొప్పగా ఉన్నాయి కానీ నీ ఆర్థిక స్థితిలో ఏమాత్రం మార్పు రావట్లేదు మరి మేమున్నాము మేము చూస్తే ప్రతిదీ చూసి ఖర్చు పెట్టాలి డ్రెస్ కొనాలంటే చూసి ఖర్చు పెట్టాలి ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే చూసి ఖర్చు పెట్టాలి ఒకవేళ డొనేషన్ ఇచ్చే పొజిషన్లో లేము పైగా చూస్తే నువ్వు మేము మనందరం కూడా కలిసే చదువుకున్నాం కలిసే అంతా నేర్చుకున్నాం మరి నువ్వు ఏం చేసావు ఎలా ఇంత గొప్ప స్థాయికి వచ్చావు అని చెప్పేసి ప్రశ్నిస్తారు అయితే అప్పుడు ఆ వ్యక్తి తన స్నేహితులకి సమాధానం చెప్తాడు నేను ఇంత గొప్ప స్థాయికి ఎలా వచ్చాను అంటే నా లైఫ్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాను అంటాడు నేను నేర్చుకున్న విషయాల మీదనే ఈరోజు ఇంత గొప్ప స్థాయికి నేను రాగలిగాను అంటాడు సీక్రెట్స్ టు మేక్ మనీ డబ్బు సంపాదించడం కోసము కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని పనులు ఉన్నాయి అవి తెలుసుకున్నా నా లైఫ్లో ఆ విధంగా నేను ఇంత గొప్ప స్థాయికి వచ్చాను అని తను చెప్పడం జరుగుతుంది ఏ సీక్రెట్స్ అయితే అతను తన ఫ్రెండ్స్ కి చెప్పాడో ఆ సీక్రెట్స్ ఎవరైనా విని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా ఆచరిస్తే ఖచ్చితంగా వారు కూడా వారి లైఫ్ లో ఉన్నత స్థాయి ఆర్థిక స్థితిలోకి రాగలుగుతారు యాక్చువల్ గా పూర్ రిచ్ అనేది ఏంటో తెలుసా పూర్ మైండ్ సెట్ రిచ్ అనేది రిచ్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ లైఫ్ లో మనకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తుంటాం కాబట్టే ఈరోజు మనం మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్గా ఉండిపోయాం ఎప్పుడైతే మనం చేసే తప్పులు మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటూ ముందుకెళ్తామో అద్భుతమైన మార్పు వస్తుంది అతి త్వరలోనే మనం అనుకున్న ఆ రిచెస్ట్ పర్సన్కి మనం వెళ్ళగలుగుతాం కాబట్టి ఎన్ని విషయాలు ఒక వర్క్షాప్లో నేను ప్లాన్ చేశాను ఆ సీక్రెట్స్ ఏంటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మేకింగ్ మనీ ఎలా ఉండాలి ప్రొటెక్టింగ్ మనీ ఎలా ఉండాలి సేవింగ్ మనీ ఎలా ఉండాలి ఓకే బడ్జెటింగ్ ఎలా ఉండాలి మిడిల్ క్లాస్ నుంచి రిచ్ క్లాస్ కి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఒక వర్క్ షాప్ ప్లాన్ చేశాను హౌ టు ఎర్న్ మనీ హౌ టు మేనేజ్ మనీ అని వర్క్ షాప్ ఇరవై ఏడో తేదీన సెప్టెంబర్ నెల ఆదివారం మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటలు జరగబోతుంటే వర్క్ షాప్ నిజంగా మీలో ఇంట్రెస్ట్ ఉంటే మీలో కసి ఉంటే ఈ పేదరికాన్ని వదిలేయాలి ఈ మిడిల్ క్లాస్ ను వదిలేయాలి రిచ్ పొజిషన్ వెళ్ళాలన్నది మీ కళ నిజంగా మీకుంటే మీకోసమే మిస్ చేయబాకండి ఇంత గొప్ప అపార్చునిటీ గతంలో మీ లైఫ్లో ఎప్పుడు వచ్చి ఉండదు మొదటిసారిగా మీ లైఫ్లో అపార్చునిటీ వస్తుంది మళ్ళీ ఫ్యూచర్ అవకాశం ఉంటుందో ఉండదు నాకు తెలియదు డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ మీరు స్టూడెంట్ అయినా మీరు హౌస్ వైఫ్ అయినా మీరు చిన్న వ్యాపారం చేస్తున్నా మీరు జాబ్ చేస్తున్నా మీరు ఏ లెవెల్లో ఉన్నా ఆల్రెడీ మీరు ఒక డాక్టరా ఆల్రెడీ మీరు ఒక ఇంజనీరా ఆల్రెడీ మీరు ఒక అడ్వకేటా ఆల్రెడీ మీరు డబ్బు బాగా సంపాదిస్తున్నారా అయినా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ లేకపోతే అంటే మీ దగ్గర అకాడమికల్ ఇంటెలిజెన్సీ ఉంది చదువు బాగా వచ్చు తెలివితేటలు బాగా ఉన్నాయి స్కిల్ చాలా బాగుంది డబ్బు బాగా సంపాదిస్తున్నారు అయినా మీకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తారు సంపాదిస్తున్న డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి డబ్బు డబ్బును సంపాదించే విధంగా ఎలా చేయగలగాలి డబ్బుని స్టార్ట్ ఎలా చేయాలి అసలే ఇన్వెస్ట్ లేకుండా వ్యాపారం ఎలా చేయాలి జీరో ఇన్వెస్ట్మెంట్తో అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పది వేలు యాభై వేలు లక్ష రూపాయలతో వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఈ వర్క్షాప్లో స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది మీకోసం ఈ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది డోంట్ మిస్ దిస్ వర్క్షాప్ మళ్ళీ మనం కలుద్దాం వర్క్షాప్లో వర్క్షాప్లో అటెండ్ అయిన వారు స్థితిని మార్చుకోబోతున్నారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు ఐ వెల్కమ్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్